కేరళలోని మున్నార్ యాడ్ అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది. అక్కడ 1991లో శ్రీనాథ్ అనేటటువంటి ఒక బాబు జన్మించాడు. తర్వాత చాలా పేద కుటుంబంలో జన్మించాడు. పేద కుటుంబంలో జన్మించి చాలా కష్టపడి చదువుకున్నాడు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినాడు, గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నాడు. కష్టపడ్డాడు కానీ గవర్నమెంట్ జాబ్ మాత్రం ఆ బాబుకి రాలేదు. తర్వాత ఏం చేశాడంటే తన కుటుంబాన్ని పోషించడానికి ఆ బాబు ఎర్నాకులం రైల్వే స్టేషన్లో కూలీగా అవతారమిస్తాడు. కూలీగా పనిచేస్తున్నాడు. రైల్వే స్టేషన్లో మీరు చూసే ఉంటారు, ప్యాసింజర్స్ ఎప్పుడైతే రైలు నుండి దిగగానే ఆ గుమస్తాలు అక్కడ పనిచేసే కూలీలు పరిగెత్తుకుంటూ వస్తారు. మీ వద్ద లగేజ్ ఉంటుంది, అది ఎంత పెద్ద లగేజ్ అయినా వారు తలపై ఆ యొక్క సూట్ కేసుని మోస్తూ, చేతులపై సూట్ కేసుని మోస్తూ మీకు కనిపిస్తుంటారు. ఈ విధంగా శ్రీనాథ్ ఏం చేశాడు అంటే ఎర్నాకులం రైల్వే స్టేషన్లో ఒక కూలీగా మారి పనిచేస్తున్నాడు. ఆ తర్వాత 2018లో శ్రీనాథ్ పెళ్లి చేసుకున్నాడు, ఒక పాప కూడా పుట్టింది. అనుకున్నాడు, నేనైతే ఇట్లా కష్టపడి కూలీగా పనిచేస్తున్నాను, మంచిగా చదువుకున్నాను, మంచి ఉద్యోగం అయితే రాలేదు, కనీసం నాకు పుట్టినటువంటి పాపకన్నా మంచి ఫ్యూచర్ ఇవ్వాలి కదా, నా పాప అయినా బాగా చదువుకోవాలంటే మంచి స్కూల్లో చదివించాలి, మంచి స్కూల్లో చదివించాలి, మంచిగా డబ్బులు రావాలి, మంచిగా డబ్బులు రావాలంటే మంచి ఉద్యోగం రావాలి, ఏం చేయాలి అని ఎప్పుడు ఆలోచిస్తుండేవాడు. రోజు కూడా పెద్ద పెద్ద సూట్ కేసులు మోస్తూ అతడు రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేస్తుంటే అతనికి రోజువారు వచ్చేటటువంటి డబ్బులు ఎంత అంటే కేవలం 500 రూపాయలు. ఈ 500 రూపాయలతోనే అతని కుటుంబాన్ని పోషించాలి, మళ్ళీ పైగా పాప కూడా పుట్టింది, ఇప్పుడు ఎలా ఏం చేయాలి, పాపని మంచిగా చదివించాలి. భారత ప్రభుత్వంచే రైల్వే స్టేషన్లో 2016 నుండి ఫ్రీ వైఫై కనెక్షన్ ఉంది. ఒక ఆలోచన వచ్చింది, నేను ఏదైనా సాధించాలి, ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకొని మంచిగా నేను బాగా చదువుకొని బాగా డబ్బులు సంపాదించి నా కుటుంబాన్ని పోషించడం కాకుండా నా కూతుర్ని ఉన్నత చదువులు చదివిస్తాననేసి శ్రీనాథ్ ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. తర్వాత అప్పు చేసి ఒక మొబైల్ ఫోన్, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కొన్నాడు, ఒక మెమొరీ కార్డు కొన్నాడు, ఒక జత ఇయర్ ఫోన్ కొన్నాడు. రైల్వే స్టేషన్లో ఉంటుంది ఫ్రీ వైఫై ఏదైతే ఉందో ఆ ఫ్రీ వైఫై ద్వారా అతడు కొన్ని వీడియోస్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి వీడియోస్ని డౌన్లోడ్ చేయడం ప్రారంభించాడు. ఆ విధంగా వీడియోస్ని డౌన్లోడ్ చేసేసుకుంటున్నాడు. ఆ తర్వాత అతనికి అందులో తెలిసింది యూపీఎస్సీ అనేటటువంటి ఒక ఎగ్జామ్ ఉంటుంది, ప్రపంచంలోనే ఒక టఫెస్ట్ ఎగ్జామ్ అది, అందులో పాస్ అయితే ఐఏఎస్ అవుతారని అతనికి యూట్యూబ్ వీడియోస్ ద్వారా తెలిసింది. ఆ తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోవడం, పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఒక లగేజ్ మోసిన తర్వాత ఉన్నటువంటి ఒక 5-10 నిమిషాల్లో కూడా వేస్ట్ చేయకుండా అతడు రైల్వే స్టేషన్లో కూర్చొని ఆ బరువులు మోస్తూ ఫ్రీ వైఫై సహాయంతో వీడియోని డౌన్లోడ్ చేసుకోవడం, మంచి మంచి జనరల్ నాలెడ్జ్ సంబంధించిన నాలెడ్జ్ని గెయిన్ చేయడం, పీడిఎఫ్ ఫైల్ని బుక్స్ని డౌన్లోడ్ చేసేసుకొని చదువుకుండడం, రోజువారీగా ఈ విధంగా కష్టపడుతూ మీరు ఆశ్చర్యపోతారు. 2018లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో ఫస్ట్ అటెంప్ట్ చేశారు కానీ ఫెయిల్ అయిపోయాడు, ర్యాంక్ రాలేదు. మళ్ళీ కష్టపడ్డాడు మరోసారి యూపీఎస్సీ ఎగ్జామ్ రాశాడు 2019లో, మళ్ళీ అతడు ర్యాంక్ రాలేదు, నిరాశ చెందలేదు. రోజు కూడా ఎత్తైనటువంటి పెద్ద పెద్ద బరువు అయినటువంటి ఆ యొక్క సూట్ కేసులు మోయాలి, తర్వాత కష్టపడుతూ ఉండాలి. ఆ వైఫై ద్వారా ఆండ్రాయిడ్ మొబైల్లో ఏదైతే అతను డౌన్లోడ్ చేసుకున్నాడో ఆ పీడిఎఫ్ ఫైల్ అన్ని కూడా చదువుతుండాలి. ఈ విధంగా రెండోసారి కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ రాశాడు, ఫెయిల్ అయిపోయాడు. మూడోసారి కూడా ఎగ్జామ్ రాశాడు, ఫెయిల్ అయిపోయాడు. నాలుగోసారి ఏమైందో తెలుసా, మీరు ఆశ్చర్యపోతారు. నాలుగోసారి జరిగినటువంటి రిజల్ట్ ఏంటంటే ఐఏఎస్ పాస్ అయిపోయాడు. ఎవరు? ఒక కూలీటు ఐఏఎస్ ఆఫీసర్, ఒక కూలీటు సివిల్ సర్వీస్ లోకి వెళ్ళినటువంటి శ్రీనాథ్ యొక్క జీవితం మీకు నాకు ఆదర్శం కాదా? ఒక్కసారి చెప్పండి, మీ గుండెలపై చేసుకొని చెప్పండి, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారా? మీ ఫ్యామిలీలో ఎవరైనా, ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లల్లో ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ మనకు ఉందా? రోజు పని చేస్తూ మన కుటుంబాన్ని పోషిస్తూ మన తల్లిదండ్రులని పోషిస్తూ పని చేయాల్సినటువంటి అలాంటి పరిస్థితులు ఎవరికైనా ఉన్నాయంటే ఎవరికి లేదు కదా? ఒక కూలీ నుండి ఒక సివిల్ సర్వీసెస్లో ఒక ఐఏఎస్ అయినటువంటి ఒక వ్యక్తి మన ముందు ఆదర్శంగా ఉన్నాడు. మరి అలాంటప్పుడు మనకెన్నో రిసోర్సెస్ ఉన్నాయి కదా,
మనకు మంచి పేరెంట్స్ ఉన్నారు, మంచి కాలేజీలో లక్ష రూపాయల అడ్మిషన్ ఫీజు కడుతున్నారు, అదేవిధంగా మంచిగా చదివిస్తున్నారు, మంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, మంచి ఎన్విరాన్మెంట్ ఉంది, మంచి పేరెంట్స్ ఉన్నారు, బాగా ఫుడ్ పెడుతున్నారు, అయినప్పుడు కూడా రిజల్ట్ మాత్రం రావట్లేదు. ఎందుకో తెలుసా? బర్నింగ్ డిజైర్ లేదు. ఏదో లాంఛనప్రాయంగా ఇంటి దగ్గర ఉండి, ఎందుకంటే వాళ్ళు వీళ్ళు అంటారు కాబట్టి నేను కాలేజీ జాయిన్ అయ్యానని చెప్పేవారు కూడా మహానుభావులు ఉన్నారు. ఎప్పుడైతే మన యొక్క డిసిషన్ అనేది, మన యొక్క డిజైర్ అనేది స్ట్రాంగ్ ఉంటుందో, యాక్షన్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి ఒక కూలీ టు ఐఏఎస్ అయినప్పుడు, నిజంగా మనకు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మనం ఏమవ్వాలో ఒకసారి ఆలోచించుకోండి మిత్రులారా. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.